హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు కర్రీస్ హెవెన్ ఈరోజు స్ట్రీట్ స్టైల్లో పావుబజీ ఎలా చేయాలో చూద్దామా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా తరిగి ఒక క్యాప్సికం మీడియం సైజ్ క్యాప్సికం తీసుకొని దాన్ని కూడా ఒక చిన్న ముక్కలుగా తరిగి ఉడకబెట్టిన బంగాళదుంపలకి తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 మీడియం సైజు టమోటాలు తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/4 కప్పు పీస్ ఇక్కడ నేను ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను సో అది 1/4 కప్ తీసుకొని ఒక చిన్న బటర్ క్యూబ్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసి చక్కగా వాటన్నిటిని కలపాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఏగిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు పొటాటో మెషర్ ఉంటుంది కదా ఆ మ్యాషర్తో వీటన్నిటినీ చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కారము 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా 1 టీ స్పూన్ కసూరి మేతి తీసుకొని ఇందులోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతుంది అది కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ కూడా యాడ్ అవుతుంది అందుకే నేను కారంతో పాటు ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను వీటన్నిటినీ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకొని మ్యాషర్తో ఇంకొంచెం స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి సాఫ్ట్గా మ్యాష్ చేసిన తర్వాత 1 కప్పు వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత 1 చిన్న బటర్ క్యూబ్ తీసుకొని ఇందులో వేసి 1 టేబుల్ స్పూన్ పావుబజీ మసాలా 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి చక్కగా బటర్ అంతా కరిగినంత వరకు బాగా కలుపుకోవాలి ఈ చాట్ మసాలా వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఈ పావుబజీకి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాలు కుక్ చేసుకుందాం చూద్దామా ఎంతవరకు వచ్చిందో పావుబాజీ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేయడమే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటే ఇదేనండి ఒకసారి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం నాకైతే ఈ బన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బన్స్ నేను ఆల్డీ స్టోర్లో తీసుకున్నా ఒక ప్యాన్ తీసుకొని ఒక బటర్ కొంచెం బటర్ వేసుకొని అందులో పించ్ పావుబాజీ మసాలా వేసుకొని వీటిని చక్కగా టోస్ట్ చేయడమే ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామా వేడివేడిగా ఒక ప్లేట్ తీసుకొని టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ను కూడా తీసుకొని పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పావుబజీని కూడా తీసుకొని అందులోనే బటర్ వేసి 1 నిమ్మ చెక్క ఆనియన్తో చక్కగా గార్నిష్ చేసుకుంటే అబ్బబ్బా అమోఘమండి ఒక్కసారి టేస్ట్ చేద్దామా ఆ నిమ్మ చెక్కని అందులో చక్కగా పిండి ఉల్లిపాయ జల్లుకొని ఆ బ్రెడ్ని అందులో ముంచి తింటుంటే ఇంకెందుకండి బయటికి వెళ్ళి కొనుక్కోవడం ఒక్కసారి ఈ స్ట్రీట్ స్టైల్ పావుబజీని వండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్